నమస్కారం. ఏఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కే గోకవరం గ్రామంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కే గోకవరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ కృష్ణ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరచూ చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రపరచుకోవాలని, మనిషికి మనిషికి కనీసం 2 గజాల దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రాకూడదని తెలిపారు. ప్రజల్లో ఇంకా కోవిడ్ గురించి నిర్లక్ష్య ధోరణి ఉంది. దాని గురించి మనము దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే తరచూ చేతుల్ని సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే 2 గజాల సామాజిక దూరం పాటిస్తే మనం కరోనాని మనం దూరం పెట్టచ్చు. అలాగే కరోనా నుంచి మనం రక్షించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ చాలా యుద్ధపాతకన కోవిడ్ వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ కూడా వేయాలని ఆలోచనలో ఉంది. ప్రతి ఒక్కరు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు, 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం కోవిడ్ నుంచి మంచి రక్షణ పొందవచ్చు. ఈ కోవిడ్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, లేదా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రాణాంతకంగా ఉంటుందని, ఇలాంటి అపోహలు ఎవరు దయచేసి నమ్మవద్దు. కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా సురక్షితం. మన భారతదేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ద్వారానే మనం ఈ కోవిడ్ ని జయించవచ్చు. అందువల్ల మా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అందరూ మీరు వ్యాక్సినేషన్ ఎంత త్వరగా మీ దగ్గరలో ఏ ఏరియాలో అయితే ఏ వ్యాక్సిన్ వేసినా పర్వాలేదు, వ్యాక్సిన్ యొక్క అపోహలు కూడా, మీరు ప్రతి వ్యాక్సిన్ కూడా మంచిగా పనిచేస్తుంది, నాకు ఫలానా వ్యాక్సినే కావాలి ఫలానా వ్యాక్సినే కావాలని దయచేసి మీరు అపోహలు ఏం పెట్టుకోవద్దు. ప్రతి వ్యాక్సిన్ కూడా 80 నుంచి 90% చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు వ్యాక్సినేషన్ చేయించుకుంటే మీ యొక్క ఈ కరోనా నుంచి మీరు రక్షణ పొందొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ తరచూ ఈ కేసులు ఉన్నా కూడా ఈ లేనిపోని భయాలు అపోహలు, అంటే ప్రతి ఒక చిన్న జ్వరం వచ్చినా సరే మీరు అంటే లోకల్ గా వెళ్ళి ట్రీట్మెంట్